ద్వాదశి సందర్భంగా ఉగ్ర శ్రీనివాసమూర్తి ఊరేగింపు ఆలయ మూడవీధిలో వైభవపేతంగా జరిగింది. వెంకట తురైవర్ స్నపన బేరం అని పిలువబడే ఈ ఉగ్ర శ్రీనివాసమూర్తికి సూర్యకిరణాలు తాకితే ఉగ్రత్వం వస్తుందంట. చాలా కాల క్రితం శ్రీదేవి భూదేవి సమేత ఉగ్ర శ్రీనివాసమూర్తిని ఊరేగించే సమయంలో స్వామివారికి సూర్యకిరణాలు తాకి తిరుమలలో భయంకర పరిణామాలు ఏర్పడి ఈ ఉత్సవం నిలిచిపోయిందట. అందుచేత సంవత్సరంలో క్షరాబ్ది ద్వాదశి రోజు వేకుజామని ఆలయంలోకి ప్రవేశిస్తారు స్వామివారు. వాహనం ఆలయంలోకి ప్రవేశించిన అనంతరం ఆలయ అర్చకులు కైసక ద్వాదశి ఆస్థాన పురాణాన్ని వేడుకగా నిర్వహించారు. ఈ కారణం చేత ఆలయంలోకి పలు ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. ప్రతి సంవత్సరం ఉదయం 4:30 నుంచి 5:30 గంటల మధ్యలో సూర్యోదయం కంటే ముందు సంవత్సరంలో ఒకటేసారి స్నపన బేరం ఉన్నటువంటి ఉగ్ర శ్రీనివాస మూర్తి గారు కుదిరమ్మవారులతో 4 మాడ విధుల్లో ఊరెగుతూ భక్తులందరికీ కూడా దర్శనమిస్తారు. ఆ తర్వాత వేదవారాయణం జరుగుతూ గంటన్నర సేపు ఆ స్థానం బంగారు వాకి దగ్గర నిర్వహణ జరుగుతుంది. ఈ సందర్భంగా కొన్ని సేవలు, ప్రత్యేకంగా సుప్రభాతం, అష్టమ తోమాల ఈ మూడు కూడా ఏకాంతంగా చేయడం, అదేవిధంగా అష్టదాల పద్మరావున రద్దు చేయడం జరిగింది. భక్తులందరికీ కూడా ఎటువంటి అసహకారం కలగకుండా మన ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాం. మాడవీధుల్లో ఉన్నటువంటి భక్తులందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు, కృపా కటాక్షలు ఎప్పటికే కలుగుతుందని ప్రార్థిస్తూ ఓం నమో.